ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐ డ్రైవ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మా సార్ వెహికల్ని అయితే క్లీన్ చేస్తున్నా. ఇదే బ్లాగ్లో సౌదీకి వెళ్ళే అప్డేటు, ఆ తర్వాత షాపింగ్ కూడా ఉందన్నమాట. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతానికి ముందు మా సార్ వెహికల్ని అయితే క్లీన్ చేసేయాలి. మా బండ్లు కడిగేదానికి గుడ్డ ఇదే అన్నమాట. చాలా స్పెషల్. నేనైతే వాటర్తో కడగను వెహికల్స్ని, జస్ట్ ఈ తడి గుడ్డతో తుడిచేస్తాను అన్నమాట. ఎప్పుడో ఒకసారి మాత్రమే వాటర్తో కడుగుతా. గుడ్డను ఎంత మంచిగా పిండుకుంటే అంత మంచిగా క్లీన్ అవుతుంది వెహికల్. ఇది మా సార్ కార్ యొక్క కీ అన్నమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్టార్ట్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. కార్ అయితే ఇక్కడ నిలబడుకుని ఉంది. మన దీంట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరు మాత్రం నేను ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూనే ఉంటాను నాతో పాటు. హలో, దెబ్బలు తింటాను. మా సార్ గారిని ప్రతిరోజు లోపల బయట క్లీన్ చేయాల్సిందే, ఎందుకంటే ఆయన మార్నింగ్ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట. మా ఏరియాలో అందరు మంచిగా నిద్రపోతూ ఉంటారు, ఒక్కడ కనబడ్డు బయట, ఎందుకంటే స్కూల్ లీవ్ కాబట్టి. నేను మాత్రమే పొద్దు పొద్దునే లేచి అన్ని బండ్లు క్లీన్ చేసి పెడేస్తా. మా మేడంకి అయితే స్కూల్ లేదు, నాకు కూడా స్కూల్ లేదు, కానీ పొద్దునే తుడిచేసామనుకో ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఒక గంట రెండు గంటల తర్వాత తుడుతాం అనుకుంటే ఎండ విభత్సంగా వస్తుంది, వేడి వల్ల వెహికల్ క్లీన్ చేయలేము. ఒక పక్క వెహికల్ క్లీన్ చేస్తామంటే లోపల నుంచి కారిపోతూ ఉంటుంది చెమట. ఈ మధ్య యూట్యూబ్లో కామెంట్ అయితే చూశాను అనమాట, అక్కడ మన వాళ్ళని చీప్గా చూస్తారు కదా, నువ్వు మాత్రం అంత రిచ్గా చెప్తున్నావే అనేసి. చీప్ అంటే ఎక్కడ ఉండేది డ్రైవర్కి, ఏ రోజు ఎవడు మంచిగా విలువిస్తున్నావు చెప్పండి. ఎవడు వందలో ఒక 10 మందో 5 మందో డ్రైవర్ని ఒక మనిషిలా చూస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చీప్గానే చూస్తున్నారు కదా మన దేశంలో కూడా. అలాంటిది మనం వీళ్ళ దగ్గరికి మన దేశాన్ని మన ఫ్యామిలీని అన్నింటినీ వదులుకొని వచ్చాం, అలాంటప్పుడు వీళ్ళు కూడా అలాగే చూస్తారబ్బా. ఎక్కడో ఒకడో ఇద్దరు కొంచెం మంచిగా చూసుకుంటారు, కానీ మా ఇంట్లో అయితే ముందు చాలా కష్టాలు ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే పర్లేదు, హ్యాపీగా మంచిగానే చూసుకుంటున్నారు. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఉండేది ఉన్నట్టు చెప్తున్నా. ఈ విషయం వింటే మీకు కూడా కోపం రావచ్చు, అబ్బా నువ్వు సెల్ఫ్ డబ్బా కొడుతున్నావులే, మీ వాళ్ళు పోయి నేను ఎక్కడ మంచిగా చూసుకుంటారు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటారు. కానీ నిజం చెప్తున్నాను, ఒకప్పుడైతే చాలా కష్టాలు ఉన్నాయి నాకు కూడా ఈ ఇంట్లో. ప్రజెంట్ అయితే చాలా బాగా చూసుకుంటుంది. మా సార్ వెహికల్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఈ తెల్ల ఎనుగులు క్లీన్ చేసి దాని పక్కనే ఉండే పిల్ల ఎనుగులు క్లీన్ చేసిన తర్వాత నా రాకెట్ని క్లీన్ చేసుకునేసి సిటీకి అయితే వెళ్ళిపోతాను. మీకు ఒక వస్తువుని చూపిస్తాను, రండి. ఏం వస్తువు అంటే బయట దేశానికి పనికి వచ్చే వాళ్ళకి గుండెకాయ లాంటివి. మీకు ఆ వస్తువు చూపిస్తాను, రండి. టంటాడా, మన ఇండియన్ పాస్పోర్ట్, ఇదే గుండెకాయ. బయట దేశాల్లో పని చేసుకునే వాళ్ళ గుండెకాయ ఇది. మా వాళ్ళు ఇంతలా చేంజ్ అవుతారనేసి అస్సలు నేను అనుకోనేలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉంటున్నాను కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు బాగా తెలుసు. అలాంటిది ఈ మధ్య కాలంలో చాలా చేంజ్ అయిపోయారు. పాస్పోర్ట్ నాకే ఇచ్చేశారు, నువ్వు పెట్టుకున్నాడు, నువ్వు ఎలాగో సౌదీకి వెళ్ళాలి కాబట్టి ఉమ్రా చేయడానికి పాస్పోర్ట్ నీ దగ్గరే ఉండి అనేసి ఇచ్చేశారు. దీంతో పాటు 40 దినాల డబ్బులు ఇచ్చారు. మొత్తానికి 5 బండ్లు క్లీన్ చేసి చెట్లకు నీళ్లు పెట్టేశారు. దాని తర్వాత పైన పావురాలు ఉన్నాయి కదా, వాటికి మేత వేసేసాను. నేను కూడా కొంచెం లైట్గా మెక్కాను అనమాట అన్నము. దాని తర్వాత ఇంకేమైతే స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కోవిడ్ సిటీలో ఉండే మాలయాకి వెళ్తున్నా, ఎందుకంటే ట్రావెల్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి, దాంతోపాటు ఒక 2 జతలు బట్టలు తీసుకుందాం అనుకుంటా. కాబట్టి మీరు కూడా నాతో పాటు మాలయాకి రండి, సరేనా? లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా? ఇప్పుడు రన్నింగ్లో మీకు నేను ఉమ్రా అప్డేట్ కూడా చెప్తాను, ఎలా అప్లై చేశాను, ఎంత అయింది ఖర్చు ఏంటి అనేసి. లేట్ చేశానంటే ఎండకు తప్పుకోవడం కష్టం. మీకు మా ఓనర్ వాళ్ళు 40K ఇచ్చా అని చెప్పాను కదా, మా సార్ ఏమో మేడంకి తెలియకుండా 20 దినాలు ఇచ్చారు. మా మేడం ఏమో మా సార్కి తెలియకుండా 2 పదులు ఇచ్చింది, అంటే ఇది ఒక 20 దినారులు, మొత్తం 40 దినారులు అనమాట. ఇవి ఈ డబ్బులు తీసుకునేసి నేను సిటీకి వెళ్తున్నాను బ్యాగ్ కొనుక్కొని, అదేవిధంగా ఒక 2 జతలు బట్టలు కొనుక్కోవడానికి. ఇంకా ఈ రిసిప్ట్ ఏంటంటే ఉమ్రా ప్యాకేజీకి నేను డబ్బులు కట్టిన రిసిప్ట్ అనమాట. ఇది వచ్చేసి TVS ఇంటర్నేషనల్ ట్రావెల్ అండ్ టూర్స్ కంపెనీ వాళ్ళది. లాస్ట్ వీక్ అయితే వెళ్ళా, వెళ్ళి ఒక 50 KG డబ్బులు అయితే కట్టేసి వచ్చాను. మిగతా విషయాలు రన్నింగ్లో మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళా ఈ ఎండకు బయట తిరగాలంటే వాసిపోతుంది, అదే కొంచెం భయం నాకు. ఇక్కడ నుంచి చలో మాలియా. టరారా 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 టన్ టన్ టన్. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఉందన్నమాట వీడియో చూసే వాళ్ళకి, దయచేసి ఎవరన్నా మీకు నా వీడియోస్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా కానీ పర్లేదు, కానీ
తప్పుగా మాత్రం వల్గర్గా కామెంట్లు మాత్రం పెట్టకండి అన్న ప్లీజ్. మీరు వేరే వాళ్ళ ఫ్యామిలీని తిట్టేటప్పుడు మీ ఫ్యామిలీ గురించి మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఎవరన్నా మీ ఫ్యామిలీని తిడితే, మీ ఫ్యామిలీని ఏదైనా వల్గర్గా మాట్లాడితే మీకు ఎంత బాధ వేస్తుంది, ఎంత కష్టంగా ఉంటుంది ఆ కామెంట్ని చదివినప్పుడు. అలాగే కదా నాకు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి బూతులు కానీ వల్గర్ కామెంట్లు కానీ పెట్టొద్దన్న నా సైడ్ నుంచి ఇదే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ కోయట్ సిటీకి వెళ్ళాలంటే నాకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి 40 నెంబర్ హైవే, ఇంకొకటి 30 నెంబర్ హైవే. మీకు వ్యూ బాగా కనబడాలనేసి నేనైతే 30 నెంబర్ హైవే పై నుంచి సిటీకి వెళ్తున్నా. 40 నెంబర్కి వెళ్ళాలంటే ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి 40 నెంబర్ హైవే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ అయితే ఫాహిల్ టు కోయట్ సిటీ 30 నెంబర్ రూట్ ఇది. ఉమ్రా ప్యాకేజ్ అయితే నాకు ఎంత పడిందంటే 99 దినార్లు పడింది. అంటే మన ఇండియా డబ్బులు ఎలా కాకపోయినా ఒక 27,000 వరకు అవుతుంది అనమాట. 11 డేస్ ప్యాకేజ్ ఇది. ఇంకొకటి చెప్పారు 6 డేస్ 8 డేస్ సంథింగ్ ఏదో సరిగ్గా గుర్తులేదు. ఆ ప్యాకేజ్కి వచ్చేసి 80 KD అవుతుంది అనమాట, 80 దినార్లు. నాకైతే ఈ 11 డేస్ ప్యాకేజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ 11 డేస్ ప్యాకేజ్కి వచ్చేసి గైడ్ మనతో పాటు వస్తారు. అదే కనుక 6 డేస్ ప్యాకేజ్కి అయితే రారు, గైడ్ రారు. సౌత్లో మనకు మాత్రం ఏం తెలుసు చెప్పండి, తెలియదు కదా. అక్కడికి వెళ్ళేదే మనం తెలుసుకోవడానికి, అదేవిధంగా మక్కా మసీద్ దగ్గరికి వెళ్ళి మన పాపాలను కడుక్కోవడానికి, ప్రేయర్ చేసుకోవడానికి. కాబట్టి గైడ్ మనతో పాటు ఉంటే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనేసి నేనైతే 11 డేస్ ప్యాకేజ్కి అయితే ఫిక్స్ అయిపోయా. ఫిక్స్ అయ్యేసి ఒక 50 KD ఒక 50 దినాలు మాత్రం అడ్వాన్స్ ఇచ్చేసి ఆ రిసిప్ట్ అయితే తీసుకుని ఇచ్చేసాను. ఇంకొక టూ డేస్లో నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాబోతుంది. ఎందుకంటే సౌదీకి వెళ్తున్నా బై రోడ్ ఆన్ ది బస్. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం అనుకునేది ఏంటంటే చనిపోయే లోపు ఒక్కసారైనా మక్కా మసీద్కి వెళ్ళేసి రావాలనేసి. నా కోరిక అయితే నెరవేరుతుంది కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా తొందరగా సిటీకి వెళ్ళేసి వస్తువులు తీసుకునేసి ఇంటికి వచ్చేయాలి. నేనైతే సిటీకి దగ్గరలో వచ్చేసా. జస్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ కనుక మనం డ్రైవ్ చేస్తే సిటీ లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో ఇటు పక్క నుంచి. 40 నెంబర్ పైన వచ్చి ఉంటే ఇంత వ్యూ కనిపించేది కాదు. సూపర్గా ఉంది కదా ఇటు పక్క నుంచి వ్యూ చూడడానికి. పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని ఈ రూట్లోనే మంచి కనిపించేవి. ఎంజాయ్ పండుగ మాలేకి అయితే వచ్చేసారనమాట. ఇక్కడే ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళందరూ వచ్చి కలుసుకునే ప్లేస్ అనమాట. చాలా ఫేమస్ కోయట్ సిటీలోనే మాలే అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ కనుక నాకు పార్కింగ్ దొరికింది అనుకో సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బండి పెట్టేసి ఆ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్ళి కావాల్సిన వసూలు కొనుక్కోవచ్చు. ఇందులో ఇది ఎక్కడ చూసినా కానీ ఒక్క బండి పెట్టేదని కూడా ప్లేస్ లేకుండా ఉంది. అయిపోయా, ఇక్కడైతే పార్కింగ్ దొరకలేదు కాబట్టి ఇంక ఎత్తుకుని పోయి బండి ఎండలో పెట్టాల్సిందే. కార్ అయితే ఆడ పెట్టాను అనమాట, ఎందుకంటే నాకు పార్కింగ్ దొరకలేదబ్బా దగ్గరలో. ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, ఇంకొంచెం ముందు చూసుకుంటే మలబార్ గోల్డ్ ఉంది, ఇంకొంచెం దాని పక్కన చూసుకుంటే ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా మన ఇండియావే అనుకుంటున్నా. ఇంకా మన నేనైతే దాని లోపలికి వెళ్ళాలి. ఈ ఎండలో పార్కింగ్ దగ్గర దొరికితే బాగుండేది. పార్కింగ్ దగ్గర దొరకనప్పుడు బండి దూరం పెట్టేసి ఎండలో నడుచుకుంటూ పోవాలంటే కాళ్ళలో నుంచి చెమట కారిపోతుంది. డ్రైవర్లు సిటీకి రావాలంటే ఒకటి బస్సులో రావచ్చు, లేదంటే ఓనర్ వాళ్ళు కార్లు ఇచ్చారంటే ఆ కార్లలో అయితే ఈజీగా వచ్చేవచ్చు అనమాట. ఈ మాలియాలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇక్కడ చూసారంటే గాజు లంగిలు కూడా కనబడుతున్నాయి చూడండి. మాలియా మెయిన్ ఏరియాలో ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం ఇంత ఖాళీగా చూడడం నేను. ఎందుకంటే శుక్రవారం అయితే ఫుల్ గజిబిజి గజిబిజిగా ఉంటారు. ఈరోజు శుక్రవారం కాదు కదా, అందుకే ఖాళీగా పడింది. ఇప్పుడు నేనైతే సర్దాప్ మార్కెట్కి అయితే వెళ్తున్నా. సర్దాప్ అంటే అండర్గ్రౌండ్ మార్కెట్. ఇక్కడ ఒక మనిషికి కావాల్సిన ప్రతి ఒక్క బట్టలు దొరుకుతాయి, లోపల వేసి బయట వేసి. మాలియాలో వస్తువులు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక్కడైతే 100 దినార్కి ఒక టీషర్టు, సపమీయ కంసన్కి ఒక టీషర్టు, అదేవిధంగా దినార్ నూస్కి ఒక షర్టు. ఈ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేనైతే దీన్ని తీసుకున్నా. చూడండి ఒకసారి బాగుందా, నేనైతే బాగుంది అనేసి దీనైతే తీసుకున్నా. ఇంకా ప్యాంటు సెక్షన్కి వెళ్ళి చూస్తే నా సైజుకి అయితే జీన్స్ ప్యాంట్లు దొరకలేదు. ఇక్కడ 34 ఉంది. ఇంకేముంది, ఆ ఒక్క షర్ట్ తీసుకునేసి బయలుదేరి పక్క మార్కెట్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే నాకు సౌదీ అరేబియాకి వెళ్ళడానికి ట్రావెల్ బ్యాగ్ ఒకటి కావాలి. ఇక్కడ షాపుల్లో చాలా తక్కువ రేటుకి అయితే బ్యాగులు దొరుకుతాయి. అంటే దానిపైన రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మనం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి. నేనైతే ఈ షాపులోకి వెళ్దామనేసి ఫిక్స్ అయిపోయాయి. ఎందుకంటే బయట హ్యాండ్ బ్యాగులు ఎక్కువ ఉన్నాయి, లోపల చూస్తే స్టాక్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా బ్యాగులు కూడా ఎక్కువన్నాయి కాబట్టి నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. ఈ బ్యాగ్ బాగుంది కాబట్టి కింద పైన మంచిగా చెక్ చేసుకునేసి డబ్బు కట్టేసి బయటకు అయితే వచ్చేసా. ఎందుకంటే నాకు జీన్స్ ప్యాంట్లు కాటన్ షర్ట్లు కావాలి. ఇంకా ఈ షాప్ అయితే మన తెలుగు వాళ్ళు రాయచోటి అన్నమాట, అన్నమయ్య జిల్లా వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. షాప్ అయితే కేరళ వాళ్ళది కానీ లోపల పనిచేసే అన్న అయితే మన తెలుగుతనే అనమాట. లోపల షాప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే టాటా ఉంది అక్కడ, దాంతో పాటు ఒక సైకిల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. లోపల ఉండే బట్టలు అన్ని బ్రాండెడ్ బట్టలు అనమాట. జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, కాటన్ షర్ట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక సైకిల్ ఉంది చూసారా, అదో ఇదే. అందుకే అబ్బా నాకు చాలా బాగా నచ్చింది లోపల షాప్ అయితే. బట్టలు అయితే తీసుకున్నా, రెండు జీన్స్ ప్యాంట్లు, రెండు కాటన్ షర్ట్స్ అన్నది ఒక గిఫ్ట్ ఇచ్చాడు, అది రూమ్కి వెళ్ళింది చూపిస్తాను.
మాల్యాలో అయితే పని అయిపోయింది. ఇక్కడ నుంచి నేరుగా మురుగాప్కి వెళ్ళి అక్కడ మనకి ఇష్టమైన అన్నం తినేసి, అంటే మధ్యాహ్నం లంచ్ తినేసి నేరుగా రూమ్కి వెళ్ళిపోవడమే. బండి దగ్గరికి అయితే వచ్చేసా. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, అటుపక్క బీచ్ ఉంటుంది అన్నమాట, అటుపక్కే టిక్ టాక్ పార్క్ ఉండేది. ఇంకా మనం బండ్లోకి వచ్చినేసి జంప్ ఇక్కడ నుంచి మాల్యా నుంచి నేరుగా మురుగాప్కి అయితే వచ్చేసానప్ప. ఇక్కడ కూడా ట్రాఫిక్ బీభత్సం ఉంది. పార్కింగ్ అయితే దొరుకుతుందో దొరకదో తెలియట్లేదు. బస్సులను చూస్తుంటే నాకైతే భలే ఆనందం ఉంది. ఇప్పుడు కాలేజ్ చదువుకునేటప్పుడు బస్సుల్లో ఒక 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవాడిని, ఇప్పుడు కార్లు వెళ్తున్నాను. ఈ మురుగాప్ ఏరియాలో మా సార్ కూడా వర్క్ చేసేది. ఇక ఈ మురుగాప్కి అయితే చాలా వరకు మన తెలుగు వాళ్ళు అయితే రారబ్బా. ఇక్కడికి అంతా తమిళ వాళ్ళు ఎక్కువ వస్తారు, యూపీ వాళ్ళు ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఇక్కడనే గుట్కాలు వగేరే వగేరే దొరుకుతాయి కాబట్టి. ఇంకా నేనైతే ఒక హోటల్ లోపలికి అయితే వెళ్ళి వెళ్ళిపోయేసి నా కోసం కావాల్సిన ఒక రొట్టి, సలాడ్, పాయ తెప్పించుకున్నాను అనమాట. మొత్తం బిల్లు అయితే దినార 200 అయింది. తినేసి మంచిగా బయటకు వచ్చేసా. ఈ మురుగాప్లోనే కోయట్ యొక్క లిబరేషన్ టవర్ ఉండేది, కనబడుతుందా మీకు అక్కడ టవరు? అదేవిధంగా ఈ సర్కిల్ మధ్యలో ఒక మసీద్ ఉంది కదా, అది కూడా చాలా స్పెషల్. శుక్రవారం పూట చాలామంది వస్తారు నమాజ్ చదవడానికి. బండి అయితే మాడిపోతా ఉంది ఇక్కడ ఎండలో. మొత్తానికి మధ్యాహ్నం అన్నం అయితే బరబ్బరే సెట్ అయిపోయింది నాకు. ఒక రొట్టి, ఒక పాయ, ఒక చిన్న గులాబ్ జామున్, అంతే. ఆ మూడు కలిపి 1 దినార్ 200 పడింది నాకు. అక్కడ తినేసి వచ్చి బండిలో కూర్చున్నా. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏవే వస్తువులు తీసుకున్నానో, నాకు ఎంత పడింది, ఖర్చు మొత్తం ఎంత అయింది అనేది అయితే చెప్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెళ్ళి దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. బా, పార్కింగ్ ఫుల్ అయిపోయింది కాబట్టి బండి వెళ్ళడానికి ప్లేస్ లేకుండా పార్క్ చేసి పెట్టేస్తున్నారు ఇక్కడ. ఓకే గైస్, మరి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను, ఓకేనా? ఇంటికి అయితే వచ్చేసాను అబ్బా. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను చెప్పాను కదా, నేను తీసుకున్న వస్తువులు చూపిస్తాను, రండి. మీకు ఎక్కువనే ఖర్చు పెట్టేసిన ఈరోజు ఇవే. ఇవే అబ్బా నేను తీసుకునేది 2 షర్ట్లు, కాటన్ షర్ట్లు, 2 జీన్స్ ప్యాంట్లు, 1 కాటన్ షర్టు. ఇది మాత్రం ఫ్రీగా ఇచ్చాడు అన్న అయితే. ఇది వచ్చేసి నాకు దినార్ నుంచి పడింది. ఆ తర్వాత ఈ షర్ట్ల పైన ఉండే రేట్లు చూసి అదిరిపోతారు. ఒక్కొక్క షర్టు 7 దినార్ల 500 ఫిల్స్ పడుతుంది. ఇది అంటే ఎలా కలిపినా 1000 రూపాయల పైనే. ఇంకా దీన్ని చూసామంటే కళ్ళు బయలు గమ్ముతాయి. 16 దినార్ల 500 ఫిల్స్ అంట. దీన్ని చూస్తే ఎలా కాకపోయినా 4000 పైన ఉంటుంది ఒక్కొక్క ప్యాంటు. నాకైతే ఆయన నెగోషియబుల్ చేసి చాలా తక్కువ రేటుకి ఇచ్చాడు. ఈ 2 షర్ట్లు 2 ప్యాంట్లు మొత్తం కలిపి నాకు 23 దినాలు పడింది. నాకైతే ఒక్కొక్క షర్టు 4 దినార్ల నూసి పడింది. ఇంక ఇదైతే 6 దినార్ల నూసి పడింది. ఇంక ఈ బ్యాగ్ అయితే నాకు 6 దినాలు పడింది అబ్బా. దీనిపైన కూడా రేట్ చూడండి ఎంత ఉందో, 12 దినార్ల 500 ఉంది. కానీ 6 దినాలకు మాట్లాడి తీసుకున్నా. ఇవన్నీ ఈ కింద ఉండే బట్టలన్నీ మన ఇండియావే, అదొక్కడ తప్ప. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం వల్గర్గా పెట్టద్దు దయచేసి, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. ఎవరైనా కారు డ్రైవ్ చేస్తుంటే తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. బైక్ డ్రైవ్ చేస్తుంటే మాత్రం హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. ఉంటాను మరి, టేక్ కేర్, బై బై.